హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జీవశాస్త్రము బయాలజీ కంటెంట్ పైన ఎస్జీటీ వాళ్ళకి అంతేకాకుండా టెట్కి ఉపయోగపడే విధంగా పేపర్ వన్ టెట్కి, సో మీకు ఈ క్లాసెస్ అనేవి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని, అన్ని టాపిక్స్ని బేస్ చేసుకొని ఒక బిట్స్ అనేవి అందచేయడం జరుగుతుంది. సో వరుస క్రమంలో ఇది 41వ భాగము. సో ఈరోజు మన టాపిక్ వివిధ రకాల జంతువులు, జంతువులు వాటి యొక్క వాటి వలన మన జీవనాధారము, జంతువులు వాటి వలన జీవనాధారం ఏ విధంగా ఉంది అని చెప్పేసి క్లాస్ చూద్దాం ఫ్రెండ్స్. చిన్న క్లాస్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, ఎన్ని మిలియన్ సంవత్సరాలకు పూర్వము ప్రింకేబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు అనేవి ఉద్భవించాయి? ఆన్సర్, 600 మిలియన్ సంవత్సరాల క్రితమే జంతువులు ఉద్భవించినట్లుగా మనకు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము తెలుస్తుంది. నెక్స్ట్, వివిధ జంతువులను చేరదీసి మన జీవితంలో భాగంగా చేసుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, మచ్చిక చేసుకోవడము. ఏంటి మచ్చిక చేసుకోవడము? నెక్స్ట్, భారతదేశపు జాతీయ జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పెద్ద పులి ప్యాంతరా టైగ్రిస్. ప్యాంతరా టైగ్రిస్ అనేటువంటి శాస్త్రీయ నామం గల పెద్ద పులి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది జంతువుల నుండి ఆహారాన్ని పొందవచ్చు, మనం ఆహారంగా వీటిని తీసుకోవచ్చు అనే అర్థము. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా. ఏంటి, మేకలు గొర్రెల నుంచి మాంసము, కోడిగుడ్లు మరియు మాంసము, ఆవు యొక్క గేదెల యొక్క పాలను మనం ఆహారంగా తీసుకుంటున్నాము. నెక్స్ట్ వన్ చూద్దాం, క్రింది వాటిని జతపరచుము. ఒకటోది మేకలు, గొర్రెలు. సో వీటి నుండి మనము ఏం చేస్తాము అంటే వీటిని ఆహారంగా ఉపయోగించుకోవడము జరుగుతుంది. ఎందుకోసం ఫ్రెండ్స్? ఆహారము మరియు ఉన్ని కోసము. నెక్స్ట్ క్వశ్చన్, తేనె తీగలు దేనికోసము? తేనె విషము ఎపిస్ టెక్చర్స్లో దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, చిలుకలు పావురాలు దేనికోసం ఉపయోగిస్తాము? ఈ చిలుకలన్నింటిని పావురాలను కోసము. సో వీటిని వినోదం కోసం ఉపయోగిస్తాము, నెమళ్ళను కూడా. నెక్స్ట్, పట్టు పురుగులను దేనికోసం ఉపయోగిస్తామంటే పట్టు కోసము. ఉంటే దీన్ని మనము ఎడారి ఓడ, ఎడారంలో ప్రయాణం చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. సో ఒకటోది, ఆహారాన్నిచ్చే జంతువులు ఏవి? ఆహారాన్నిచ్చే జంతువులు చూద్దాం. ఒకటోది ఆప్షన్ బి, కోడి, మేక, ఆవు, గేదె, తేనెతీగలు, ఇవన్నీ కూడా ఆహారాన్ని ఇస్తాయి. రక్షణ వినోదాన్నిచ్చే జంతువులు ఏవి? కుక్కపిల్ల, పిల్లి, చిలుక, పావురము. నెక్స్ట్, దుస్తులను ఇచ్చేవి మేక, గొర్రె, పట్టుపురుగుల యొక్క ఉన్ని. ఎడారిలో రవాణా సాధనము ఒంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్రింది వాటిని జతపరచుము. గొర్రెల పెంపకము ద్వారా సాలుకు వచ్చే ఆదాయము ఎంత? సాలుకు అంటే ఏంటి? ఒక సంవత్సరానికి వచ్చేటువంటి ఆదాయము ఎంత అని ఇక్కడ అర్థము. సో ఒకటోది ఆప్షన్ బి, 5000 రూపాయలు. నెక్స్ట్ వన్, రైతు మిత్రులు అని వీటిని అంటాము, వానపాము, సాలెపురుగులు, చీమలు. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించే దశలో ఉన్న జీవజాతులు ఏవి? అంతరించే దశలో ఉన్నటువంటి జీవజాతులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, ఒంగోలు గిత్త, పెద్ద పులి, రాబందు. నెక్స్ట్ వన్, కోరికలు అంత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయి అన్నది గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 1, ట్రైకోగ్రామా అనేది ఒక సూక్ష్మజీవి, దీనిని శాస్త్రవేత్తలు ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఉత్పత్తి చేశారు. ఇది పంటల పైన వాలిన శత్రు పురుగుల యొక్క గుడ్లను నాశనం చేస్తాయి. సో పై వాటిలో సరైనటువంటి అంశము ఏంటి?
ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ట్రైకోగామా అనేది ఒక సూక్ష్మజీవి. దీనిని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమంగా ఉత్పత్తి చేశారు. ఇది పంటలపై వాళ్ళనే శత్రు పురుగుల యొక్క గుడ్లను నాశనం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిగా జతపరచుము, చూద్దాము. మొదటిది, వన్యప్రాణి సంరక్షణ చట్టము భారతదేశంలో ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 1972. నెక్స్ట్, రాబందుల ఆచూకీ తెలిపితే ఇచ్చే అనుమతి బహుమతి విలువ ఎంత, అంటే వాటి యొక్క జాడను తెలిపే, ఎందుకంటే ఇవి అంతరించిపోయే దశలో ఉన్నటువంటి జీవులు కనుక వాటి జాడ కనుక తెలిపితే వాటిని మళ్ళీ తీసుకొని వచ్చి వాటి యొక్క సంతతిని పెంచేటువంటి అవకాశం ఉంది. కనుక ఒకవేళ మనకు కనిపిస్తే వారు మనకి ఇచ్చేటువంటి బహుమానం ఎంత, 2 లక్షల రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? మనం కనుక దొంగలను పట్టుకుంటే కనుక పోలీసు వాళ్ళు బహుమానం ప్రకటిస్తారు కదా, ఆ విధంగా. బట్ ఇక్కడ ఏంటంటే సినారియోస్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలోనే మేలు జాతి గిత్తలు అని దేని అంటాము, ఒంగోలు జాతి గిత్తలు. నెక్స్ట్ వన్, భారత్ బంగ్లాదేశ్లో కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో చెవులు బయటకు కనిపించే జంతువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 3. ఒకటి ఏంటి, కుక్క, పిల్లి, ఆవు. 2, మేక, జింక, ఏను, వీటి చెవులు కూడా బయటకే ఉంటాయి. పంది, కుందేలు, పెద్ద పులి, వీటి చెవులు కూడా బయటకే ఉంటాయి. కానీ ప్లాటిపస్, ఎకిడ్నా అనేటువంటి జీవులు, వాటి యొక్క చెవులు అనేవి బయటికి ఉండవు ఫ్రెండ్స్, కనిపించవు. సో వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి తెలుసా ఫ్రెండ్స్, ప్లాటిపస్ మరియు ఎకిడ్నా ఇవి గుడ్లు పెడతాయి, పాలిస్తాయి. ఓకేనా? 2 లక్షణాలు కలిగి ఉన్నటువంటి జంతువులు ఇవి, ప్లాటిపస్ మరియు ఎకిడ్నా, గుడ్లు పెట్టి పాలిచ్చేటువంటి జంతువులు ప్రపంచంలో ఇవి 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి, చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. అండోత్పాదకాలు కోడి, పావురం, నెమలి, ఇవి గుడ్లు పెడతాయి. శిశోత్పాదకాలు అంటే ఆవు, ఏనుగు, మానవుడు, అంటే ఇవి పిల్లల్ని కంటాయని అర్థము. అంతరించిపోయిన జీవులు డైనోసార్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. అడవులలో నివసించే ఏనుగుల గుంపుల్లో ఉంటాయి. అడవుల్లో నివసించే ఏనుగులు ఏ విధంగా ఉంటాయి, ఒక యూనిట్గా ఒక గుంపులోనే ఉంటాయి ఇవి. ఒక్కొక్క గుంపులో 10 నుంచి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏండ్ల వయసు రాగానే గుంపు నుంచి వేరుపడతాయి. సాధారణంగా ఏనుగులు గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. సో ఫ్రెండ్స్, అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాకెట్ ప్రయోగాల పరిశోధనకు మూలము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, సముద్రంలో ఎగురుతున్న పక్షుల గుంపు. ఓకేనా? సో వీటిని ఆధారంగా చేసుకొని, వీటిని చూడడం వల్లనే సో ఈయనకి ఒక ఆలోచన అనేది వచ్చింది. సో మనం కూడా ప్రయోగాలు చేద్దాము వీటిని ఆధారంగా చేసుకొని అని చెప్పేసి ప్రయోగాలు స్టార్ట్ చేశారు. నెక్స్ట్, మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త ఎవరు? ఎవరు? చాలా ఫేమస్ పర్సన్, డాక్టర్ సలీం అలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో చేసిన పరిశోధనల్లో సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల ఏ పక్షులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, పిచ్చుకలు. నెక్స్ట్ వన్, ఒక చీమ తన బరువు కంటే ఎన్ని రేట్లు బరువైన పదార్థాలని మోయగలుగుతుంది? ఆన్సర్ 50 రేట్ల బరువైనటువంటి వస్తువులను కూడా మోయగలదు, తనకంటే 50 రెట్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది పట్టణంలో ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు నెలకొని ఉన్నాయి, ఎక్కడ మరి? ఆప్షన్ 1, కాకినాడ. నెక్స్ట్ క్వశ్చన్, నేల గుల్లబారడానికి సహాయపడే జీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, వానపాము. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు గిత్త గురించి
ఈ క్రింది వాక్యాలలో సరి అయినది ఏది? ఆన్సర్ వచ్చేసి యాక్చువల్గా ఆప్షన్ 4, 5 అన్నీ కూడా సరైనవే. చూద్దాము. మన దేశానికి, మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు గిత్త, ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచంలోనే మేలు జాతిగా గుర్తింపు పొందాయి. మన దేశానికి వచ్చిన యూరోపియన్లు ఈ జాతి ఆవులను, గిత్తలను తమ దేశాలకు తరలించారు. ముఖ్యంగా బ్రెజిల్ దేశస్థులు వీటిని అభివృద్ధిపరిచి ఉపయోగించుకుంటున్నారు. బ్రెజిల్లో మన ఒంగోలు జాతి ఆవు 40 లీటర్ల వరకు పాలు అనేది ఇస్తుంది. సో అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, గత కొద్ది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ క్రింది పక్షి ఆచూకీ లభించడం లేదు. ఏంటది? రాబందు. సో దీని జాడని తెలిపితే 2 లక్షలు కూడా ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారము అడవి జంతువులను వేటాడడం లేదా విక్రయించడము నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి విధించేటువంటి శిక్ష ఏంటి? ఆప్షన్ 1, 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధిస్తారు. సో ఫ్రెండ్స్, సల్మాన్ ఖాన్ తెలుసు కదా, బాలీవుడ్ హీరో. సో అతను జింకను వేటాడడం వల్ల ఏమైంది, తను కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. నెక్స్ట్, శిక్షణ పొందిన జంతువులు మరియు వ్యక్తులు వినోదం కోసం రకరకాల విన్యాసాలు ప్రదర్శించడము ఎక్కడ చూస్తాము? ఎక్కడ చూస్తాము? సర్కస్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ 1 చూద్దాము. తేనె పట్టులో ఒక్కొక్క గది ఆకారము ఏ విధంగా ఉంటుంది? అష్టభుజ పరిమాణంలో ఉంటుంది. ఇకే బాణ అంటే ఏంటి? ఇకే బాణ అంటే పుష్పాల అమెరిక. నెక్స్ట్ వన్, బిడియం అత్యధిక సిగ్గు ఉండేటువంటి జంతువు ఏది అంటే పిల్లి. రాబందులు అంతరించుటకు కారణము డైక్లోఫినాక్ అనేటువంటి రసాయన పదార్థము. నెక్స్ట్ క్వశ్చన్, కప్ప జీవిత చరిత్రలో రూప విక్రయ ప్రారంభించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, థైరాక్సిన్. నెక్స్ట్ వన్, జీవజాతులు అంతరించిపోవడానికి గల కారణము వాతావరణ కాలుష్యము, సెల్ టవర్ల రేడియేషన్, అడవులు అంతరించిపోవడం. సో అన్నీ కూడా సరైన సమాధానమే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి సైన్స్ కంటెంట్ ఫ్రెండ్స్. ఎడ్యుటీ వాళ్ళకి, అంతేకాకుండా టెట్కి చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.